చివరికి జగనన్న పథకాలే దిక్కయ్యాయా? ఆర్కే రోజా సంచలన ట్వీట్. విజయవాడలో కనీవిని ఎరగని రీతిలో వచ్చిన వరదలు లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయాలను చేశాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాలలో బుడమేరు నీరు చుట్టుముట్టి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సరిపోని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వంలో తాము విమర్శించిన పథకాలను తిరిగి అమలు చేయాల్సిన పరిస్థితి సీఎం చంద్రబాబుకు నెలకొంది. దీనిని గుర్తు చేస్తూ వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా ఓ ట్వీట్ పెట్టారు. విజయవాడ వరద బాధితుల్ని ఆదుకుంటున్నవి జగనన్న పథకాలే అని గుర్తు చేస్తూ వరుసగా వాటి పేర్లతో ఆర్కే రోజా ఎక్స్లో ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో రేషన్ వాహనాల నుంచి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు, రిటైనింగ్ వాల్, 108, 104 వాహనాలు, సచివాలయ ఉద్యోగులు, క్లీన్ ఆంధ్ర వాహనాలు, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లు, ఇలా ప్రతి పథకం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉపయోగపడుతుందనే అర్థం వచ్చేలా రోజా ట్వీట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఈ పథకాలను రాష్ట్రంలో తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. కానీ విజయవాడ వరదల సమయంలో తిరిగి వీటినే అమలు చేయక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. దీనిని కూటమి ప్రభుత్వానికి రోజా గుర్తు చేశారు. అప్పట్లో కీలకంగా ఉన్న అధికారులతో పాటు మా పథకాలే ఇప్పుడు మీకు దిక్కుగా మారాయంటూ రోజా పెట్టిన ట్వీట్ను వైసీపీ శ్రేణులు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు.